కుమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కోనమనేని సాంబశివరావు, సిపిఐ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఎంఎం బాల నరసింహ, సిపిఐ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ పాల్గొని బీజేపీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సిపిఐ పిలుపునిచ్చింది. ప్రజల సమస్యలపై పరిష్కారానికి ఇంటింటికి సిపిఐ అనే పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ముందడుగు వేయాలనే ఉద్దేశంతో బీజేపీ మతోన్మాద సిద్ధాంతాలను ఆర్ఎస్ఎస్ విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీని గద్దెదించాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఇవాళ పేరుకు భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఓట్లు ఉన్నాయి, ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో ఎవరెట్లు గెలుస్తారో తెలియదు, ఓట్లు ఎట్లా పడుతున్నాయో మనం చూస్తున్నాం. అంతా ధనస్వామ్యం కార్పొరేట్ స్వామ్యంతో డబ్బులతోనే వ్యవస్థ నడుస్తూ ఉంది. నీతిగా నిజాయితీగా ఉండేవాడు గెలిచే పని లేదు. ఈనాడు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మహాత్మా గాంధీని తీసుకొచ్చిన, సుభాష్ చంద్రబోస్ని తీసుకొచ్చిన, వివేకానందుడిని తీసుకొచ్చిన, ఎవరిని తీసుకొచ్చినా సరే ఈ వ్యవస్థలో ఎలా ఉంటే గెలిచే పరిస్థితి లేదు. ఆ విధంగా ఎన్నికల బిగినింగ్ నుంచి ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ధనం అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తారని చెప్పి అనేక ప్రగల్భాలు పలికినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఏ పార్టీ కంటే నిన్న మీరు ఒకసారి లెక్కలు తీసుకుంటే అత్యంత కార్పొరేట్ సంస్థలు డబ్బులు ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ, అత్యంత ఎన్నికల్లో ఖర్చు పెట్టే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ. అదే పద్ధతుల్లో ఇవాళ బీజేపీ విధానాల పరంగా కాదు జరుగుతుంది, డబ్బు ద్వారా కార్పొరేట్లో వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు లాక్కుని వాళ్ళ ద్వారా బీజేపీ మా పార్టీ పెరిగిందని చెప్తాం. మన మునుగోడ ఉందండి, మునుగోడ బీజేపీ లేదు, రాజగోపాల్ రెడ్డి లాక్కున్నారు. మీరు చూసుకోండి ఎక్కడైనా సరే కార్పొరేట్ ఇతర పార్టీల్లో ఉన్నటువంటి బాగా భరిచినటువంటి ఆర్థిక సంపన్నులను లాక్కుని ఇది మా బలమని చెప్పి చూపెడుతున్నారు. అదే ఒక పెద్ద దుర్వ్యవస్థ ప్రజాస్వామ్యం పట్టినటువంటి పెద్ద చేయడం. నరేంద్ర మోడీ గారు అయితే వారికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ రాకముందే 1925లో ఆర్ఎస్ఎస్ వచ్చింది. అంతకుముందే 4000 సంవత్సరాల నుంచే మన హిందూ మతం ఉంది. ఈ హిందూ మతం ఈ ఒక్కరే చేస్తున్నట్లుగా దానికి రక్షణకు ఇబ్బంది పడినట్లుగా అసలు అంశాలను వదిలేసేసి ఆ మతం పేరుతో ఈ దేశాన్ని కలుషితం చేయడానికి చూస్తున్నారు. హిందువులు ఇతర దేశాల్లో బ్రతుకుతున్నారు, ఇతర దేశాలు వేరువేరు మతాలైనా అక్కడ కూడా బతుకుతున్నారు. ఏ దేశం మన దేశం మన రాజ్యాంగం ఏం చెప్పింది? మన రాజ్యాంగం సర్వసత్తాగా రాజ్యాంగం, మన రాజ్యాంగం సెక్యులర్ లౌకిక రాజ్యాంగం, మన రాజ్యాంగం సంక్షేమ రాజ్యాంగం, సామ్యవాద రాజ్యాంగం, సార్వభౌమత్వ రాజ్యాంగం. దానికి పూర్తిగా భిన్నంగా ఆ రాజ్యాంగాన్ని దొంగలో దొక్కి దాని స్థానంలో మను అధర్మ శాస్త్రం, మను ధర్మం కాదండి, మను అధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ప్రజల్లో దానిపైన చర్చ జరుగుతూ ఉండాలి. ఈ విధంగా భారతదేశంలో మన వ్యవస్థ దాని హృదయం అయినటువంటి ఆ పీఠికలో ఏమేమి ఉన్నాయో రాజ్యాంగం పీఠిక అంటే మన గుండెకాయ, ఆ గుండెకాయకే చూపులు పోస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. దానికి భిన్నంగా ఇవాళ ఈ దేశం అందరూ బ్రతకాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఊరున్న తీసుకెళ్ళడానికి ప్రయత్నం. రెండోది భారతదేశం మనది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యున్నతమైనటువంటి అత్యంత